జై శ్రీరామ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ రాయల్ బ్లాగ్స్. అండ్ ఈరోజు మేము మీకు చూపించబోయే బ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్. అండ్ సిటీకి దాదాపు ఒక 80 కిలోమీటర్స్ నుంచి ఉంటుంది. అండ్ చాలా కుగ్రామం అది, అంటే ఇప్పటికీ బస్ రూట్ లేని ఒక చిన్న పల్లెటూరు. సో ఎలాంటి ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అలాంటివి ఏవీ లేని ఒక చిన్న గ్రామం. అండ్ ఓన్లీ అక్కడ 30 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అండ్ జనాభా వచ్చేసి ఒక దాదాపు 100 to 150 మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో అది మా సొంత ఊరు, మా నాన్నగారు పెరిగిన ఊరు అది. సో మేము ఈరోజు మేము చూపించబోయే బ్లాగ్ అదనమాట. సో అది ఇక్కడ నుంచి మేము 6:30కి బయలుదేరాము. సో ఆల్మోస్ట్ 2 and 2.5 hours జర్నీ పట్టే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తాం కాబట్టి. సో నేను, హేమ, డాడీ, అమ్మ, అన్న, వదిన, చెర్రీ అండ్ సోను, మేమందరం కలిసి బయలుదేరాము. సో మేము అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మేము వెళ్తుంటాము. సో ఇది మా ఫ్యామిలీ, మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. సో మా అన్నయ్య డ్రైవ్ చేస్తున్నారు. సో ఇక్కడ సిటీ దాటేసాము. సో అభూత్పూర్ జంక్షన్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. సో ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ మేము జర్నీ చేస్తున్నాము. సో ఇప్పుడైతే మనకి ఎర్లీ మార్నింగ్ తాటికల్లు దొరుకుతుంది ఇక్కడ. సో ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. సో దారి మధ్యలో ఇక్కడ నేను, మా అన్నయ్య, మా డాడీ లైట్గా కొన్ని సిప్స్ వేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది ప్లాన్ చేసుకున్నాము. సో చెర్రీ హ్యావింగ్ గుడ్ టైమ్. సో తను ఎడవట్లేదు అండ్ సోను కూడా హ్యాపీగా ఉంది. సో పిల్లలు హ్యాపీగా ఉంటే జర్నీ కూడా హ్యాపీగా సాగుతుంది. సో వాళ్ళు ఏడుస్తుంటే మనకు కూడా కొంచెం బాధగా ఉంటుంది కాబట్టి. సో మార్నింగ్ కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ కూడా. సో ఇందాక తీసుకున్న తాటికల్లు లైట్గా సిప్ చేసాము, నేను, అన్నయ్య, డాడీ. సో ఇక్కడ దారిలో ఒక టిఫిన్ సెంటర్ ఒకటి కనిపించింది. సో ఇంతకుముందు బ్లాగ్లో నేను, హేమ తిన్న ప్లేసే. సో ఇక్కడ మేమందరం కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ అది చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది, ఒక వనభోజనం లాగా, ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంది. అంటే చుట్టూ పొలాలు, గ్రీనరీ ఉంటుంది అండ్ మంచి లొకేషన్లో అందరం కలిసి టిఫిన్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. చెర్రీ ఎక్స్ప్రెషన్స్ గమనించండి, నాకైతే చాలా నవ్వొచ్చింది వాడు ఎక్స్ప్రెషన్ చేసిన తర్వాత. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసాము. సో 1:30 దగ్గరలో ఉన్నాం ప్రస్తుతానికి. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 1.5 hour పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇది 1:30 ఎంట్రన్స్లో ఉన్నాం మనం. సో ఆల్మోస్ట్ మా సొంత ఊరికి దగ్గరలో ఉన్నాము, అంటే ఇంకా 2 తండాలు దాటిన తర్వాత ఉంటుంది. సో అంతలోపు చిన్న పల్లెటూరు ఒక హిస్టరీ మీకు షేర్ చేశాను. దాదాపు ఒక 100 ఇయర్స్ హిస్టరీ ఉంటుంది ఇది. 1901లో స్వర్గీయులు, మా తాతగారు బాలయ్య గారు, ఈ ఊరిని చనుకున్నారు. అండ్ అక్కడ పొలం ఎలాంటి మట్టి ఎలాంటిది అండ్ వాటర్ సోర్స్ ఎలా ఉంటుంది అదంతా గమనించిన తర్వాత అక్కడ ల్యాండ్ అనేది సంపాదించి ఇచ్చారు మా పెద్దనాన్న వాళ్ళకి కానీ, మా ఫాదర్కి కానీ. సో తను అక్కడ 1901 ఇయర్లో అక్కడ వెళ్ళి ఇవన్నీ గమనించి కనుక్కున్నారు. సో అక్కడ ఇప్పటికీ జస్ట్ ఒక 30 ఇళ్ళు ఉంటాయి అండ్ జనం కూడా దాదాపు ఒక 100 to 150 మెంబర్స్ ఉంటారు. సో ఇది మా పొలం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనకి కనిపించేది మామిడి తోట అండ్ వరి కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు 2017లో పెట్టాము ఈ తోట. సో ఇప్పటికీ మంచి కాపే ఉంది. అంటే మామిడి అనేది ఎలాగో బయర్నల్ క్రాప్ కాబట్టి, అంటే ఒక సంవత్సరం బాగా కాస్తుంది, ఒక సంవత్సరం నార్మల్గా ఉంటుంది. సో మా ఫ్యామిలీ అందరం కలిసి మేము ప్రస్తుతానికి మా పొలంలో ఉన్నాము. స్టార్టింగ్లో మనకి వరి ఉంటుంది, దాని తర్వాత కాస్త లోపలికి వెళ్ళిన తర్వాత మామిడి తోట ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ అంటే ఇక్కడ మనకి ఉన్న ఆక్సిజన్కి, సిటీలో ఉన్న ఆక్సిజన్కి చాలా చాలా తేడా ఉంది, అదైతే నేను గమనించాను. సో ఇది మా మామిడి తోటలో మనం ఎంటర్ అయ్యాము. సో చాలా బాగుంటుంది, నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ ఇది. సో ఇది ఒక ఏరియల్ వ్యూ, అంటే తోట ఒక ఏరియల్ వ్యూ. ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ మనకి ఇక్కడ వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ మేబీ నా రిటైర్మెంట్ అయిన తర్వాత మ్యాక్సిమం నా లైఫ్ అంతా ఇక్కడే స్పెండ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే మనకి కావాల్సింది ఒక పీస్ ఆఫ్ మైండ్ కాబట్టి. పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఒక పీస్ఫుల్ ఏరియాలో ఉంటే మనకి లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అండ్ వితౌట్ ఎనీ కెమికల్స్ ఆర్గానిక్ ఫుడ్ పండించుకుంటూ తింటూ
రెస్ట్ ఆఫ్ లైఫ్ ఇక్కడే స్పెండ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ ఇలాంటి ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఏదైనా చాలా బాగుంది. అండ్ అక్కడ చిన్న వనభోజనం అనేది ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ మంచి లొకేషన్ ఉంది కాబట్టి పెద్దగా ఆకలి అనిపించట్లేదు, బట్ వనభోజనం అయితే ప్లాన్ చేసుకున్నాము. సో చెరీ బాగా ఎంజాయ్ చేశాడు ఈ లొకేషన్లో. అండ్ ఇక్కడ అక్క తమ్ముళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది, సోను అండ్ చెరీకి. సో వాళ్ళు కూడా తర్వాత ఎంజాయ్ చేశారు, అంటే వాళ్ళు రావడం కూడా చాలా తక్కువ కాబట్టి ఈ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉన్న పచ్చదనం బాగా ఎంజాయ్ చేశారు. అండ్ హేమకి ప్లేస్ చాలా బాగా నచ్చింది, తను కూడా తర్వాత ఎంజాయ్ చేసింది లొకేషన్లో. అండ్ ఇక్కడ మామిడికాయలు తెంపుకునే ఒక కర్ర ఒకటి ఉంది, అంటే చాలా క్రియేటివ్గా తయారు చేశారు ఇది. అంటే ఒక కర్ర, దానికి ఒక వల ఉంది. సో కాయని మధ్యలో పెట్టి లాగాలి. సో లాగితే జస్ట్ ఆ వలలో పడుతుంది. బెస్ట్ వే అంటే ఎలా అంటే తెంపేటప్పుడు కాయలు కింద పడవు. సో కాయలు కింద పడిపోతే ఆటోమేటిక్గా దెబ్బ అనేది తగలదు కాబట్టి, సో వాళ్ళు ఈ కాయల్ని ఈజీగా మంచి రేటుకి అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇంటికి కావాల్సిన మామిడికాయలు కాస్త తెంపుకొని మేము డిక్కీలో వేసుకొని అక్కడ నుంచి వరి పొలానికి బయలుదేరాము. సో చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ డికేడ్ తర్వాత ఎడ్ల బండి ఎక్కడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ రైట్ నౌ మనం వరి పొలాల దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఈ పొలాలకి వాటర్ సోర్స్ వచ్చేసి మన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వస్తుంది. అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి మనకి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, అంటే కాలువ ద్వారా మనకి వాటర్ సోర్స్ వస్తుంది. సో మనకి కనిపించే రింగ్స్, ఎందుకంటే నాచు ఏదైతే ఉందో లోపలికి వెళ్లకుండా ఉండడానికి ఆ రింగ్స్ వేశారు. ఆ రింగ్స్ లోపల నుంచి పైప్ లైన్స్ ఉంటాయి. సో ఆ కొండ అవతలికి వాటర్ సప్లై అవ్వాలి. సో ఇక్కడ మనకి లెఫ్ట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ద్వారా, అంటే స్విచ్ ఆన్ చేసిన తర్వాత త్రూ మోటార్స్ మనకి పైప్ లైన్స్ ద్వారా ఇక్కడ ఉన్న పొలాలకి వాటర్ అందుతుంది అన్నమాట. సో ఇంతకుముందు వరకు ఎలాంటి వాటర్ సోర్స్ ఉండేది కాదు. ఒక పంటకి నీరు అందే ఛాన్సెస్ ఉండేది లేని సిచ్యువేషన్ నుంచి రెండో పంట వేసుకొని రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతానికైతే. సో ఇది బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఈ వరి పొలం. అండ్ చెప్పాల్సిన అవసరం లేదు, అంటే చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్ మాత్రం. అండ్ ఇక్కడ జనాలు పెద్దగా ఫోన్స్ అవి యూజ్ కూడా చేయరు. అండ్ ఎందుకంటే కమ్యూనికేషన్ కూడా కూత ద్వారా ఉంటుంది. అంటే మనం ఒక గట్టిగా అరిస్తే వినిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఈ ఊర్లో, ఎందుకంటే అంత పీస్ఫుల్ ఏరియా అనమాట. సో ఇది ఇంటర్నిక చెలక అంటారు. సో ఇంటి పక్కలో ఉండే పొలం ఇది. సో ఇక్కడ కూడా వరి నాటారు. సో బ్యూటిఫుల్ ప్లేస్ ఇది కూడా.
చిన్నప్పుడు ఇక్కడే ఎక్కువ శాతం ఇక్కడ టైం స్పెండ్ చేసేవాళ్ళం సమ్మర్ హాలిడేస్లో. అండ్ కాస్త ముందుకెళ్తే బావి ఉంటుంది, బావి ఎండిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. సో నేను హేమ ఒక చిన్న రౌండ్ వేసి వచ్చాము ఈ పొలాలు ఎలా ఉన్నాయి చూద్దామని. సో దాని తర్వాత మేము నెక్స్ట్ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది కూడా మా తాతయ్య గారు కట్టించారు, అంటే మా పెద్దన్న వాళ్ళు మా అంటే మా ఫాదర్ అందరు కలిసి కాస్త డెవలప్ చేసుకున్నారు. సో ఫస్ట్ అయితే మా తాతగారే కట్టించారు ఈ ఇల్లుని కూడా. సో రైట్ నౌ మనకి కనిపిస్తున్నది మా ఇల్లు అన్నమాట. ఇది మా ఊర్లో బ్యూటిఫుల్ ప్లేస్. ఇది కూడా మొత్తం రాతి కట్టడమే, ఆ కాలంలోంచి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఇల్లు మాత్రం. సో ఇది పశువుల కొట్టం అండ్ చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు 1 ఇయర్ తర్వాత మళ్ళీ రావడం, వ్లాగ్ చేద్దామని ఎప్పటి నుంచో మైండ్లో ఉంది, అది ఇప్పటికీ కుదిరింది. సో షూట్ చేయడం, మా రిలేటివ్స్ని అందరినీ కలవడం నిజంగా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇది ఒక బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. మా పెద్దమ్మ మా పెద్దన్న గారికి తినిపించడం అండ్ మా ఫాదర్ వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడుతున్నారు అండ్ ఇతను మా కజిన్ అండ్ ఇంకొక పెద్దాన అండ్ మా అత్తగారు అండ్ ఇంకొక పెద్దనాన్ని కూడా కలిసాము. కలిసి అందరినీ కలిసి అందరితో మాట్లాడి కాస్త టైం స్పెండ్ చేసి మేము అక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాము. సో ఎన్నో మెమొరీస్, చాలా హ్యాపీగా అనిపించింది ఈ వ్లాగ్ చేయడం అండ్ ఫ్యామిలీతో కలిసి మా సొంత ఊరు విజిట్ చేయడం, మా రిలేటివ్స్ అందరికీ కలిసి మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. జై శ్రీరామ్.